చూస్తారు చూస్తారు. అయితే అధ్యక్ష ఇంకా కాప్ కార్పొరేషన్ పెట్టారు, కాప్ కార్పొరేషన్ లో మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నారు, విదేశీ విద్యాదీవెన అన్నారు, దాంతో పాటుగా విద్యోన్నతి స్కీమ్ అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అన్నారు, మరి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అన్నారు, కాపు భవనాలు అన్నారు. దీనికి ఇవన్నీ ఫ్రాడ్ చేశారు అధ్యక్ష. నిన్ననే నేను పత్రికల్లో చూశాను, ఎండీ గారు దీని మీద విచారణ జరపాలనేటువంటి మాట మాట్లాడారు, పత్రికల్లో కూడా వచ్చింది అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే కాపు భవనాలు నిర్మాణం పెట్టారు అధ్యక్ష, శంకుస్థాపన చేశారు అధ్యక్ష. శంకుస్థాపన చేసి కాపు భవనానికి ఏం పేరు పెట్టారు అధ్యక్ష తెలుసా అధ్యక్ష? చాలా చిత్రమైన పేరు, చంద్రన్న కాపు భవనం అంట. ఏంటో నాకు అర్థం కాదు, చంద్రన్నకి కాపులకి సంబంధం ఏమిటి? చంద్రన్న కాపు భవనం అని పెట్టారు, కాపులందరూ కూడా తిరగబడి చంద్రన్నకి కాపులకి సంబంధం ఏమిటి? చంద్రన్న కాపు భవనాలు ఎలా పెడతారని పెడితే పేరు మార్చుకున్నారు అధ్యక్ష, జాగ్రత్త పడ్డారు, తప్పలేదు అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష, కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పారు, బీసీలో చేర్చలేదు. కాపులకి 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానన్నారు, 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. కానీ ఒకటి మాత్రం చేశారు అధ్యక్ష, కాపులకి వాతలు పెట్టారు అధ్యక్ష. ఉద్యమం జరుగుతూ ఉంటే కాపుల్ని అరెస్ట్ చేశారు అధ్యక్ష, జైల్లో పెట్టారు అధ్యక్ష, కొట్టారు అధ్యక్ష, అనేక రకాలుగా కాపుల్ని చిత్రహింస చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అధ్యక్ష, తుణిలో ఒక సంఘటన జరిగింది. ముద్దగడ పద్మనాభం గారు మీటింగ్ పెడితే తుణిలో దానకాండ జరిగింది, రైలు తగలబెట్టారు, రత్నాచల్ రైలు తగలబెట్టారు. తగలబెడితే అధ్యక్ష మరుక్షణమే మాజీ హోంమంత్రి గారు లేరు, ఇందాక ఉన్నారు ఇప్పుడు లేరు, వచ్చారు 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 ఈయన వచ్చారు, కరెక్ట్ గా వస్తున్నారు మీరు, ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం రావడం లేదు, అది వేరే అంశం. అయితే అధ్యక్ష వీరు ఎమ్మటే బయటకు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు చేశారు, ఇది కడప నుంచి వచ్చినటువంటి దుండగులు చేశారు అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఆ తర్వాత చాలా కాలం ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎవరినన్నా ఒక్కళ్ళు పట్టుకున్నారు అధ్యక్ష, విచారణ జరిపారు అధ్యక్ష, చార్జ్షీట్లు పెట్టారు అధ్యక్ష, మమ్మల్ని అందరినీ కేసులో పెట్టారు, అంబటి రాంబాబు కేసులో పెట్టారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని కేసులో పెట్టారు, బొత్త సత్యనారాయణ గారిని కేసులో పెట్టారు. ఆ రోజు మీటింగ్ వెళ్ళిన వాళ్ళు మమ్మల్ని అందరినీ కేసుల్లో పెట్టారు అధ్యక్ష, ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఏమి విచారణ జరపలేదు, బురద మాత్రం గుడ్డ గాల్చి బురద మాత్రం మసి మాత్రం మా మీద వేశారు. ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు ఇంతవరకు ఎవరి మీద తీసుకోలేదు అధ్యక్ష. ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు, సాక్షాత్తు హోంమంత్రి గారే ఆరోపణ చేసినప్పుడు ఆరోపణలు రుజువు చేసేటటువంటి ప్రక్రియను ఎందుకు మీరు చేయలేదు అంటే, మీరు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవమైనటువంటి ఆరోపణలు కాబట్టి మీరేమి చేయలేనటువంటి దశలో మీరున్నారని ఇక్కడ చెప్పక చెప్పక తప్పదు అధ్యక్ష. అందువల్ల అధ్యక్ష నేను ఇక్కడ మనవి చేస్తున్నాను, తుని సంఘటన తరువాత అనేక మంది కేసులు పెట్టారు, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, చాలా మంది కేసులు పెట్టి వారిని హెరాస్ చేసి ఇబ్బందులు పెట్టారు. నేను మీరు విచారణ చేసి అధ్యక్ష మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తున్నాను, మీరు విచారణ చేసి వారి మీద కేసులు ఎత్తివేయాలి, అన్యాయమైన కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలని కూడా ఈ సందర్భంగా నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అనేక రకమైనటువంటి హెరాస్మెంట్లు చేసిన వారు ఉన్నారు అధ్యక్ష, కానీ ఇది నేను ఇంకొక విషయాన్ని ఇక్కడ ఎప్రిషియేట్ చేయాలి అధ్యక్ష, ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు మా సభానాయకులు ఎక్స్ప్రెస్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే కాపుల్ని బీసీలో చేర్చాలని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అధ్యక్ష. ఎందుకు జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో చేరుస్తా ఉన్నారు, నిర్ణీత వ్యవధిలో బీసీలో చేరుస్తా ఉన్నారు అన్న తర్వాత అధ్యక్ష కాపులు నిజంగానే బీసీలో చేరుస్తారనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున 2014లో కాపులు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు అధ్యక్ష. తద్వారానే ఆయన ముఖ్యమంత్రి అవడానికి కూడా అవకాశం కలిగింది అధ్యక్ష. కానీ ఆయన 5 సంవత్సరాలు ఏమి చేయలేదు అధ్యక్ష. తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని చేయమని అందరూ డిమాండ్ చేశారు అధ్యక్ష. మేము కూడా అడిగాం కాపులను బీసీలో చేర్చే ప్రక్రియ చేయండి సార్, బాగుంటుంది, కాపులు బాగా వస్తారని కూడా చెప్పాం అధ్యక్ష. కానీ ఆయన కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేశారు అధ్యక్ష. కానీ అధ్యక్ష మొత్తం లీగల్గా అన్నీ చూసిన తర్వాత కాపుల్ని బీసీలో చేర్చడం అనే దానికి నాకు అంగీకారమే కానీ చట్టపరంగా అది సాధ్యం కాదు అనేది నాకున్నటువంటి సమాచారం అన్న. మీరు కావాలిస్తే ఎక్కడైనా కనుక్కోండి అడ్వకేట్స్ అంటే మేము కూడా కనుక్కున్నాం అధ్యక్ష, అది సాధ్యం కాదని చెప్పారు అధ్యక్ష. జగ్గంపేటలో ఆ రోజున మరి పాదయాత్ర జరుగుతున్నప్పుడు
కాపులు చాలా మంది వెళ్లి బోర్డులు పట్టుకున్నారు అధ్యక్ష, కాపులు బీసీలో చేర్చాలి, కాపులు బీసీలో చేర్చాలి అని. అధ్యక్ష అప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, అధ్యక్ష కాపుల్ని బీసీలో చేర్చడానికి నాకు అభ్యంతరం లేదు కానీ అది సాధ్యం కాదు, నేను మిమ్మల్ని మోసం చేయను, 10,000 కోట్ల రూపాయలు మీకు ఖర్చు పెడతాను అని చెప్పిన తర్వాత అధ్యక్ష కాపులు ఓట్లు వేసి గెలిపించారు. అధ్యక్ష నేను ఇక్కడ మనవి చేయదలుచుకుంది ఏంటంటే మోసం చేయకూడదు, చూద్దాం చేద్దాం అలాగే చేద్దాం చూద్దాంలే అనే మాటలు కాదు అధ్యక్ష, సాధ్యాసాధ్యాలను గమనించి సాధ్యమైనది మాత్రమే చెప్పేటటువంటి ప్రక్రియను అలవర్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. ఇవాళ మన తర్వాత మరొక తంతు జరిగింది అధ్యక్ష, నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా మందిని కనుక్కున్నాను. కేంద్ర ప్రభుత్వం ఎనుకబడిన వర్గాలకు అంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్కి ఒక 10% రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక జీవో తీసుకొచ్చారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. దానిలో 5% కాపులకు ఇస్తామని ఇక్కడ రిజర్వేషన్ పాస్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష, మరొకసారి మోసం. ఇలా కాపుల్ని దశల వారీగా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయ మధ్య తర్వాత చెప్తారు తర్వాత. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ ప్లీజ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అచ్చెన్నాయుడు గారు కూర్చుంటే మీరు తర్వాత మీకు ఇష్టమైతే మీరు మీరు ఇవ్వండి అవకాశం, నేను మాట్లాడతాను. పాయింట్ లేదు ఆర్డర్ లేదు, మీరు కూర్చున్న తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ రండి. అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి అర్థం రావద్దు. నేను చెప్తాను 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 నేను చెప్తాను అన్ని చెప్తాం మీరు చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు ఆయన మైక్ ఇవ్వకూడదు ప్లీజ్ 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 కూర్చోండి నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. దిస్ ఈజ్ గవర్నమెంట్, గవర్నమెంట్ హ్యావ్ దేర్ ఓన్ ప్రయారిటీస్. మీరు మీరు డిక్టేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష, వాళ్ళు నిర్ణయించుకుంటారండి. కూర్చోండి అధ్యక్ష, అధ్యక్ష కూర్చోండి 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 కూర్చోండి, ఇది ఆఫ్ ది రికార్డ్ రికార్డ్ కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష. ఈ మరి ఈ సాంప్రదాయం ఏంటో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అధ్యక్ష 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 నేను ఐ కెన్ ఆన్సర్ దట్ అధ్యక్ష. ఇప్పుడు వారికి అచ్చెన్నాయుడు గారికి ఏదో డౌట్ వచ్చింది, నాదేదో ఊకదంపుడు ఉపన్యాసం అని వారు అనుకున్నారు. సరే, నాది ఊకదంపుడు ఉపన్యాసమో బియ్యం దంచుతున్నాను అది ప్రజలు నిర్ణయిస్తారు. మధ్యలో వారు లేచారు, మిమ్మల్ని అవకాశం అడిగారు. మీరు నేనేమో నేను ఈళ్ళు కానండి అని మీకు తమకు నేను విన్నవించుకున్నాను, మీరు కూర్చోమన్నారు. ఆయన మైక్ ఇవ్వకోకుండానే ఆయన ఊకర్దంపు ఉపన్యాసం చేస్తుంటే ఇది సాంప్రదాయం అధ్యక్ష. మైక్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి, మైక్ ఇవ్వకోకుండా నాతో డైరెక్ట్ గాను వాళ్ళతో డైరెక్ట్ గాను మాట్లాడతారు. ఇది మంచి సాంప్రదాయం కాదనేది వారు దయచేసి గమనించాలి అధ్యక్ష. మంచి సాంప్రదాయాల్ని మనం నిర్ణయిద్దాం. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి, నాకు అవకాశం ఇచ్చారు నేను మాట్లాడుతున్నాను. నాది ఊకదంపుడు ఉపన్యాసమో ఏదంపుడు ఉపన్యాసమో నిర్ణయిస్తారు ప్రజలు. నేను సూటిగా చెప్తున్నాను అధ్యక్ష, మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న కాపుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి గౌరవ సభ్యులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి, గౌరవ ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు అధ్యక్ష, దానిలో ఏ విధమైన సందేహము లేదు. నాకు అర్థం కాదు అధ్యక్ష, మేము కాపుల సంక్షేమం కోసం మేము ఏం చెప్పాము ఈ 2 పేజీల్లో చూడమని కోరుతున్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చూడమని చెప్తున్నా అధ్యక్ష. మేమేమి కాపుల రిజర్వేషన్ మేము ఇస్తామని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదే, ఏం చెప్పాం మేము? ఇది సాధ్యం కాదు, జాట్లు కోరుకుంటున్నారు, అదేవిధంగా గుజ్జాలు కోరుకుంటున్నారు, పటేళ్లు కోరుకుంటున్నారు, మహారాష్ట్రలో ఈ రకంగా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. మళ్ళా ఈ సాంప్రదాయం ఏంది అధ్యక్ష? కూర్చోండి ఈ సాంప్రదాయం కూర్చోండి సార్ కూర్చోండి మీరు కూర్చోండి. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ సిదాం సిదాం నాయుడు గారు కూర్చోండి. మీరు ప్లీజ్ ఆయన మాట్లాడుతుంటే మీరు మధ్యలో డిసెప్ట్ చేస్తారంటే మీ ఆయన ఆయన మళ్ళీ మళ్ళీ మీ మెంబర్ మాట్లాడేటప్పుడు మాట్లాడండి,
మీరు మెంబర్ మాట్లాడేటప్పుడు ఐ ఆన్ మై లెగ్స్ కూర్చోండి, మాట్లాడతారు సార్. ఆయన మాట్లాడుతుంటేటప్పుడు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. మాట్లాడండి అధ్యక్ష. ఎలా అధ్యక్షులు అయితే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రెండోసారి లేచి మైక్ ఇవ్వమంటున్నారు, మైక్ ఇవ్వకపోయినా మాట్లాడుతున్నారు. ఏమండి అచ్చెన్నాయుడు గారు, మీరు ఊరికినే సైజు పెరుగుతున్నారు తప్ప బుర్ర పెరగట్లేదంటేనేమో కోపం వస్తుంది. ఏమిటి పని నాకు అర్థం కాలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఈల్డ్ కానప్పుడు మీరు ఏదేదో మాట్లాడి మైక్ ఇవ్వండి అని మిమ్మల్ని అడగడం ధర్మం కాదు. ఇది సాంప్రదాయం కాదు. ఇది ఇలాంటి సాంప్రదాయాలు మీరు పాటిస్తూ మళ్ళా లెగుస్తారు. ఇలా కోపం తెప్పించి ఏదో ఒకటి మాట్లాడే పరిస్థితిలోకి తీసుకొస్తున్నారు. ప్లీజ్ మీరు కూర్చోండి. కూర్చోండి సార్. మీకు మైక్ ఇస్తాం. మీ ఆపర్చునిటీ మీకు వస్తుంది. మీరు మాట్లాడండి. మీరే చెప్పింది వేయండి.